సెమినార్ కమాండోస్ ఫర్ క్రైస్ట్ 3వ ప్రపంచ యుద్ధం 21వ శతాబ్దములో పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రవచనాల నెరవేర్పు ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ షౌరి బాబు కోన అంతర్జాతీయ సువార్తికులు వర్డ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు ఇస్రయేలు దేశపు సహృదయ రాయబారి కన్వీనర్ సిస్టర్ టి ఏంజెలా రాణి గారు చైర్మన్ ప్రణవి గ్రూప్ ఆఫ్ హాస్టల్స్ హైదరాబాద్ మానవ చరిత్రలో గత 4000 సంవత్సరాలలో 15000 యుద్ధాలు జరిగినట్లు చరిత్రకారులు చెప్పుచున్నారు ఇందులో ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధములు జరిగినవి 2000 సంవత్సరాలకు ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 2వ రాకడకు గుర్తుగా జరగబోయే 3వ ప్రపంచ యుద్ధము గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలలో ఆయన చెప్పినది ఏమనగా మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును ఇదే 3వ ప్రపంచ యుద్ధమును గురించి 2550 సంవత్సరముల క్రితం ప్రవక్త అయిన యోవేలు ప్రవచించడం జరిగింది అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఎలాంటి అధునాతనమైన ఆయుధాలు వాడబడతాయి అన్న విషయాలని యోవేలు ప్రవక్త ప్రవచించారు మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలను చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకునవలెను ఇదే 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన ఎహెస్కియేలు ముందుగా ప్రవచించారు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను నీతో కూడిన పారసిక దేశపు వారిని కూషియలను పూతు వారినందరినీ డాలును శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను ఈ 3వ ప్రపంచ యుద్ధము కోసం 2600 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన దానియేలు ఏ దేశపు రాజులు ఈ యుద్ధములో పాల్గొంటారో తన ప్రవచనములో ప్రకటించారు అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదగా ప్రవాహము వలె వెళ్ళును ఈ యుద్ధములో అంత్యక్రీస్తు యొక్క వివిధ దేశాల సైన్యాలు ఎలా కూర్చబడతాయని యోవేలు ప్రవక్త 3వ అధ్యాయము 11-12 వచనములో ఈ విధముగా ప్రవచించారు చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యెహోవా మీ పరాక్రమ సాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము నలు దిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను అలాగే దానియేలు ప్రవక్త 11వ అధ్యాయము 41వ వచనములో అతని సైన్యము ఇశ్రాయేలు దేశములో ప్రవేశించినప్పుడు చుట్టుపక్కలున్న లెబనోను సిరియా యోర్దాను అరేబియా ఈజిప్ట్ దేశాలు ఎలా నాశనం అవుతాయి అన్నది ప్రవచించారు రష్యా ఇశ్రాయేలు మీద దాడి చేసిన తరువాత దేవుడు రష్యాని దాని కేంద్ర పట్టణమైన మాస్కోను అణు ఆయుధాలతో ఎలా నాశనము అవుతాయి అని యెహెస్కియేలు ప్రవక్త ప్రవచించారు నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలిసికొందురు
గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీ ఉద్దేశము మీదికి వచ్చదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద వ్యాపింతురు. అలాగున ఎహెస్కియేలు ప్రవక్త, రష్యా ఎలాగైతే మిగతా దేశాలతో కలిసి ఇశ్రాయేలును ఆక్రమించుకోవడానికి మహాసైన్యముతో రాబోతున్నదో, ఎహెస్కియేలు 38:15 ప్రవచించారు. ఉత్తర దిక్కున దూరమున నున్న నీ స్థలములలో నుండి నీవు నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మునట్లు ఇశ్రాయేలీయులగు నా జనుల మీద పడెదరు. ఈ 3వ ప్రపంచ యుద్ధములో ఉపయోగించిన అధునాతనమైన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ భూమిని అంతరిక్షాలను ఎలా నాశనము చేస్తాయో అన్న విషయాలను 2500 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యోవేలు ప్రవచించారు. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్య చంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. ఈ సంఘటనలు జరుగుచున్నప్పుడు యేసు ప్రభువు యొక్క రాకడ ఎలా జరుగుతోంది, ఆయన తీర్పు దినాన ప్రపంచమంతా ఎలా లయమవుతుంది అన్న విషయాలను 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభువు ప్రధాన శిష్యుడైన పరిశుద్ధ పేతురు తన 2వ లేఖలో 3వ అధ్యాయము 10వ వచనములో వివరించారు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతోంది, ఈ యుద్ధం మొదలవడానికి కారణాలు ఏమిటి, ఏ దేశాలు ఈ యుద్ధములో పాల్గొంటాయి, క్రీస్తు ప్రభువు యొక్క 2వ రాకడకు 3వ ప్రపంచ యుద్ధమునకు సంబంధం ఏమిటి, 3వ ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలు దేశపు పాత్ర ఏమిటి, అంత్యక్రీస్తు సైన్యముతో పాటు రష్యా, చైనా, నార్త్ కొరియా, ఇరాన్, ఈజిప్ట్, లిబియా మరియు ఇతర అరబ్ రాజ్య సైన్యాలు ఎలా నాశనమవుతాయి, పైన వివరించబడిన అంశాల కోసం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది, ఈ విషయాల మీద డాక్టర్ కోన శౌరిబాబు గారు చారిత్రాత్మిక ఆధారాలతో శాస్త్రీయ రుజువులతో వివరించిన అంశాలను ప్రతి మంగళవారము 7 గంటలకు మీ శుభవార్త ఛానల్లో తప్పక చూడండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ కమాండోస్ ఫర్ క్రైస్ట్ని 2వ సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేస్తున్న నీ కుమార్తె ఏంజిలా రాణి గారు, అలాగే రాయపరెడ్డి గారు, వారి సహోదరులు, వారి మిత్రులు, బంధువులు ఎవరైతే అందరూ కూడా దీనికి సహాయం చేశారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. ఇది చూడండి, పర్వతాల మీద ఉదయ కాంతి అంటే సూర్యుడు, మనం ఎక్కడైనా పైకి వెళ్ళినప్పుడు మంచి సీనిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ కొండల బ్యాక్ నుంచి సూర్యుడు ఇలాగా లెగుస్తున్నట్టు అస్తమిస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఆ ఉదయ కాంతులు కనబడినట్టు అవి కనబడుతున్నట్టు, అవి ఏటో ప్రవక్త పాపం ఈ రోజుల్లో ఉన్న ICBMs కానీ SS-20 మిసైల్స్ కానీ క్రూసి మిసైల్స్ కానీ ఇవి బోధపడలేదు. కారణం ఏంటంటే చెప్తాను, ఈరోజు దేవుడు మనకి సడన్గా 2000 సంవత్సరాల తర్వాత కారు అనేది ఎలాగుంటుందని చూపిస్తే దానికోసం ఎలాగ రాస్తామండి. మనకి తెలిసిన ఆ నాలెడ్జ్ని బట్టి ఇది మిడతలాగా ఎగురుతుంది, దీని నోట్లో నుంచి వగ్గొస్తుంది, వెనక నుంచి పొగొస్తుంది, ఇలాంటి ఏదో మనకి తెలిసిన జంతువులో పక్షులో కీటకాలో వాటిని వర్ణించుకొని అది మనం రాస్తాం. అలాగా 2500 సంవత్సరాల క్రితం దేవుడు
ఈ మోడర్న్ డేస్ లో ఉన్న ICBM మిసైల్స్, ఈ SS-20 మిసైల్స్, ఈ క్రూసి మిసైల్స్ వాటి వర్క్ అది ఎలాంటి చేస్తుందని చూపిస్తే ఈయనకి పాపం ఏం రాయాలో తెలియక అవి పర్వతాల మీద ఉదయించుచున్న సూర్య కాంతిలా కనబడుతుందని రాస్తున్నారండి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇది చూడండి, అవి బలమైన బలమైన గొప్ప సమూహము. బ్యాటరీస్, మిసైల్ బ్యాటరీస్, ఈచ్ బ్యాటరీ 70, 80, 100 రాకెట్స్ ఒకేసారి లేచిపోతాయి. ఇలాగా కంటిన్యూస్ బ్యాటరీస్ ఆ కొండల మీద పెట్టేసరికి అవి ఒక బలమైన సమూహము. ఇంతకు ముందు అటవీ పుట్టలేదు. చూడండి, ఇంతకు ముందు అటవీ పుట్టలేదు. ఇక మీదట తరతరములకు అటవీ పుట్టవు. ఇక మీదట తరతరాలకే అటవీ పుట్టవు. ఎందుకంటే ఐన్స్టీన్ చెప్పాడు, 4వ ప్రపంచ యుద్ధంలో వాడేవి కర్రలును రాళ్ళును, ఈ 3వ ప్రపంచ యుద్ధంతో అవుట్. ఇంత ముందు అయ్యి ఉండవు ఇంకా. అందుకే ఇక్కడ క్లియర్ గా దేవుడు చెప్తున్నది ఏంటంటే, అంతకు ముందువి ఇలాంటి లేవు, తర్వాత ఇలాంటి ఉండవు. వాటి ముందర అగ్ని మండుచున్నది. ఇప్పుడు చూడండి, బలమైన సమూహములాగా ఉన్నాయి, వాటి ముందు అగ్ని మండుతుందట. వీటికి వార్ హెడ్స్ ఉంటాయండి, న్యూక్లియర్ వార్ హెడ్స్. ఈ మిసైల్స్ కి ముందున 2 టన్లు 3 టన్లు ఉన్న వార్ హెడ్స్ వెళ్తుంటాయి. అవి అగ్గి అవే డిటాచ్ అయ్యి సిటీల మీద పడతాయి. అది పుట్టించేది అగ్ని, వాటి ముందు అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. వాటి వెనక మంట మంట కాలుతుంది. మీరు ఎప్పుడు రాకెట్ లాంచర్స్ చూసినా అది ఫైర్ అయినప్పుడు బ్యాక్ నైట్ ఉంటుందండి, ఫైర్, దాని వెనక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. ఎంత పర్ఫెక్ట్ అండి, ఇది గాని పడితే ఒక దగ్గర పచ్చగడ్డి కూడా మొలదు వేల సంవత్సరాలకి. దీనికి కారణం ఏంటంటేనండి, ఇప్పుడు ప్రెసెంట్ మనము చేసే న్యూక్లియర్ వార్ హెడ్స్, ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఏంటంటే యురేనియంని శుద్ధి చేసి ప్లుటోనియం చేస్తారు. ఒకసారి యురేనియం ప్రాసెస్ అయ్యి ప్లుటోనియం అయితే దాని శక్తి పోవడానికి, అంటే 50% ఆఫ్ ద పవర్ పోవడానికి దానికి 24,500 సంవత్సరాలు కావాలా. మనం బతికేది 60 సంవత్సరాలు గ్యారంటీ లేదు. 24,500 ఇయర్స్ ఒకసారి ఆ పవర్, అంటే యురేనియంకి దెర్ ఇస్ నో డాట్. ఇవి ఈరోజు అఫీషియల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటంటే, అరౌండ్ ప్రపంచం అంతటా 300 రియాక్టర్స్, సంవత్సరానికి 100 కేజీలు ప్లుటోనియం తయారు చేస్తారట. ఎన్ని కేజీలండి? 100 కేజెస్. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది ఇది? 30,000 కేజెస్. 30,000 కేజెస్ ప్లుటోనియం ఈ లోకం తయారు చేస్తుంది 1 ఇయర్కి. ఈ ప్లుటోనియంని కొంత న్యూక్లియర్ ఎనర్జీకి, పవర్కి వాడతాం. అయితే దీనిని తిరిగి ప్రాసెస్ చేసి వాడుతున్నది 12 దేశాలు వెపన్స్ కోసమని. ఇప్పుడు 1 కేజీ ప్లుటోనియము ఒక సిటీ మీద, అంటే బాంబే లాంటి సిటీ ఎగిరిపోవాలంటే 1 కేజీ చాలండి. ఇప్పుడు సంవత్సరానికి 30,000 కేజీలు ప్లుటోనియం, మరి ఏం చేస్తుంది లోకం? ఎక్కడ దాస్తుంది ఈ ప్లుటోనియంని? ఈ ప్లుటోనియంతో చేసిన వార్ హెడ్లే మిసైల్స్కి ఉంటాయి. ఇది లోకం ఎక్కడ దాస్తుందని 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు యోహానుకు చూపించారండి పాత్మస్ ద్వీపంలోన. చూసుకోండి, మన బైబిల్ ఏం బుక్ అంటేనండి ఇది, ఈ పరిశుద్ధ గ్రంథం. ఇట్ ఈస్ నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ బుక్. ఈ లోకంలోన కాకమ్మ కథలు రాసిన కథలు కాదండి ఇది. దిస్ ఈస్ ద వన్. ఇదేంటంటే సైంటిఫికలీ, హిస్టారికలీ, ఆర్కియాలజికలీ ప్రూవెన్ ట్రూత్స్ ఇందులోన.
అందుకే సర్ ఐజాక్ న్యూటన్ ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ సైన్స్ ఏమంటే చెప్తారు, పరిశుద్ధ గ్రంథం కోసం ఆయన ఒక మాట అంటాడు, ఏంటంటే ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నిటికీ కూడా కాళ్ళు కానిచ్చేస్తే పరిగెట్టుకొని వచ్చి పరిశుద్ధ గ్రంథం మీద మోకరిస్తాయని చెప్తాడండి. అందుకే లియోనోరిస్ అని వన్ ఆఫ్ ద టాప్ రైటర్, మిలా 18, ఎక్సడోస్, జిహాదు ఇలాంటి రాసిన నాన్ ఫిక్షన్ టాప్ రైటర్ ప్రపంచానికి, ఆ లియోనోరిస్ ఏమంటాడంటే, జూష్ పీపుల్ డిడ్ నాట్ బిల్డ్ ఎ పిరమిడ్స్ లైక్ ఈజిప్షియన్స్. ఈజిప్షియన్స్ లాగా సెవెన్ వండర్స్ ఆఫ్ ద యానసెంట్ వరల్డ్ లో ఉన్న పిరమిడ్స్ ని జూదులు కట్టలేదు, అది లేవు. అట్ ద సేమ్ టైం దే డోంట్ హ్యావ్ ఎ హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. బాబిలోను యొక్క తొంగు తోటలో హ్యాంగింగ్ గార్డెన్స్ నెబుకద్నెజర్ తండ్రి నెబుకద్నెజర్ ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ కడతారండి ప్రపంచ యానసెంట్ వండర్స్ లోన. అది ఒకటే, అది జూదులకు లేవు, పిరమిడ్స్ లేవు, హ్యాంగింగ్ గార్డెన్స్ లేవు వాళ్ళకి. అయితే ద బెస్ట్ బుక్స్ ఎవర్ రిటన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్ రిటన్ బై ద జూస్ అండ్ జూస్ క్రిస్టియన్స్ బిబ్లికల్ బుక్స్ అంటారండి మన పరిశుద్ధ గ్రంథమే ఈ ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ వండర్. అందుకే ఇక్కడ మనం చూసింది ఏంటంటే, వేల సంవత్సరాలకు ముందు టుడేస్ మోడర్న్ వరల్డ్ వెపన్స్ యొక్క ఫిజియాలజీ కోసం మాట్లాడుతుంటదండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇదైన తర్వాత చదవండి సిస్టర్, అది అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనదేది విడవబడక భూమి ఎడారి వలె పారాయెను. భూమి ఎడారి వలె పారాయెను. ఒకసారి ఆటమిక్ వెపన్ గాని ఎక్స్ప్లోడ్ అయితే ఫస్ట్ ఆ 10 కిలోమీటర్స్ రేడియేషన్ లో ఉన్న మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోతారు. తార్ రోడ్స్ దగ్గర నుంచి అన్నీ మెల్ట్ అయిపోతాయి. గ్రేట్ హాస్పిటల్ అన్నీ ఉండే ఇవన్నీ కూడా ఏ సిటీ అనే 10 కిలోమీటర్ రేడియస్లోనే ఎవడో ఒక డాక్టర్ నర్సు హాస్పిటల్ ఏమీ మిగలవు. నెక్స్ట్ రేంజ్ విత్ ఇన్ ఏ డేస్ వీక్స్లోన మిగతా వాళ్ళు చచ్చిపోతారు. మెడికల్ ట్రీట్మెంట్స్ ఉండవు, ఏమి ఉండవు. అది పడిన తర్వాత ఒక్క మొక్క ఆ ఏరియాలో మొలదు. ఎందుకంటే ఈ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్ 24,500 ఇయర్స్ 50% పవర్ పోవడానికి. సో ఇక్కడ అవి వచ్చిపోయిన తర్వాత భూమి ఎడారి వలే ఆయన వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి. ఓల్డెన్ డేస్ లోన వార్ అంటే గుర్రమే. అందుకే ఈ మోడర్న్ మిసైల్స్ వెళ్తున్నప్పుడు ఈ ప్రవక్త దేనితో పోలిస్తారంటే వాటి రూపాలు గుర్రాలు ఎలాగైతే పరిగెడతానేవో ఆ గుర్రాలు రూపంలో ఉన్నాయని. రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. చూడండి, రౌతుల వలె అవి పరిగెట్టి వచ్చును. రథములు ధ్వని చేయనట్లు గుర్రాలు రథాలు వెళ్తున్నప్పుడు ధ్వని చేసినట్లు. కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు. కొయ్యకాలు అగ్నిలో కాలడం, కొన్నిసార్లు ఇన్నాళ్ళు మనకి గ్యాస్ స్టవ్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు లేనప్పుడు మనం కర్రలతో వండుకుంటూ ఉండేవారు. కొన్ని రకాలైన కర్రలు ఉంటాయి, అవి పేలుతాయండి. నాకు మహాశ్రద్ధ, మా అమ్మ వండుతుంటే ఆ రోజుల్లో చిన్నప్పుడు చూసేవాడిని ఎలా పేలుతున్నాయని, దేవదారు కర్రలు ఇవన్నీ పేలుతాయి. అలాగా కొయ్యి కాలు పేలినట్లట ఇవి పేలుతున్నాయట. యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు. యుద్ధానికి సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు. అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. ఎలాగంటే జనరల్ గా ఆన్సెంట్ దేశంలో వార్కి వెళ్ళినప్పుడు అండి, డాల్ చేతిలో ఉంటది, కత్తి చేతిలో ఉంటది. అటాక్ చేసే ముందు ఈ డాల్ కి కత్తులు కొట్టుకొని వెళ్తారు ఆన్సెంట్ డేస్ లా. అలాగా ఇవి లాంచ్ అయినప్పుడు ఆ సౌండ్ ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు చేసే ధ్వనిలాగా ఉందని ప్రవక్త చెప్తున్నారండి. అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్న యూజువల్ గా ఇట్ల బేసిస్ అన్ని కూడా భూమి మీద పెట్టరండి. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ మౌంటైన్స్. వాటిని చూచి జనాలు వేదన నొందుదురు. అందరి ముఖములు తెల్లబారును. అందరి ముఖాలు
తెల్లవారిపోతాయట ఈ స్టార్ట్ అయ్యని తెలియగానే బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తు వచ్చు. బలాఢ్యులు పరిగెత్తినట్లు అవి పరిగెట్టుకుని వెళ్తాయి 800 కిలోమీటర్స్ పర్ అవర్. ఏ బలాఢ్యుడు పరిగెడతాడు? ఒస్సామా బోల్ట్ గారు పరిగెట్టేది 100 మీటర్స్ 10 సెకండ్లలోన 8 సెకండ్లలోన. ఇవి 800 కిలోమీటర్స్ మైల్ స్పీడ్ తోటి ఇవి పరిగెడతాయట. హల్లెలూయా. ఈ లోకములో మనకి 3800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 సార్లు వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకములో యేసు ప్రభువు నడిచిన ప్రాంతాలు, పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే, యెరూషలేం వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 సార్లు యెరూషలేం వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే, మన విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఎక్యురసీ. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, ఈ 66 కానానికల్ బుక్స్, ఇందులో ఉన్న 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు, ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా, సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా ఈ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతి నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ డేటాసు, థియలాజికల్ ట్రూత్తో టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన, అలాగే ముఖ్యంగా మసాదా కేబుల్ కార్సు, హీరోది కట్టిన ప్యాలసెస్, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్ షెమెస్సు, శామ్సోన్ పుట్టిన స్థలం, సిజరియా మాటిమా, ఎక్కడైతే పోంచెస్ పిలాత్ కోసం హీరోదు పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్, అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న స్థలం ముహరక, ఎక్కడైతే ఏలియా అగ్నిజింతి తీసుకొచ్చారో, అలానే డాను లెబనాన్కి బార్డరు, జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్ సిరియాకి బార్డరు, బిబ్లికల్ బాషాను, అలానే
జోర్డాన్ లోన మెకావర్ ఎక్కడైతే బప్తిస్తమిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబ్బా తమోన్ దావీదు కాంకర్ చేసిన పట్టణము, ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమేన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర, ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరి బాబు గారితో ప్రయాణించండి. ఆది ఖండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేర్చెమెజ్, బెర్చిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మార్టిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్రయాత్రలో డాక్టర్ షౌరి బాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మిక ఆధారాలతోని శాస్త్రీయ రుజువులతో భూగర్భ శాస్త్ర పరిశోధన అంశాలతో ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ షౌరి బాబు గారిచే బాప్తీసంలు ఇవ్వబడును. ఇజ్రాయెల్ ప్రభుత్వ పిల్గ్రిమేజ్ సర్టిఫికెట్స్లు ప్రతి ఒక్కరికి అందించబడతాయి. ప్రైజ్ లేడండి. నా పేరు కృపావరం, విశాఖపట్నం నుంచి. నాకు 2010 సంవత్సరం నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళాలని ఉంది. నేను మొట్టమొదటి నుంచి బైబిల్ చదువుతున్న వాడిని, క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాను. కానీ ఆ బైబిల్ ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్న దానికన్నా ఇక్కడ ప్రాక్టికల్గా నేను వచ్చి చూసినప్పుడు, ఆ ప్రాంతాలన్నీ కడత చూసినప్పుడు నాకు చాలా అనుభవం వచ్చింది. బైబిల్ ప్రాక్టికల్గా నా మనసులోకి ఎక్కింది. చాలా ఆత్మీయంగా ఉంది ట్రిప్. షౌరి బాబు గారు ప్రతిరోజు మాకు మంచి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చారు. చాలా నేర్చుకుంటాము. చక్కని ట్రిప్. అయితే వసతులను గురించి చూస్తే మంచి రెసిడెన్స్ ఇచ్చారండి. అన్ని 5-స్టార్ 4-స్టార్ హోటల్స్, మంచి భోజనం పెట్టారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ టూర్ మొత్తంలో మాకు ఆకలి అనేది అవల, అంత చక్కని వసతులు ఇచ్చారు. ఈ అన్ని ఎక్స్పీరియన్స్ని కలిపి మేము అనుకునేది ఏమిటంటే, పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య ద్వారానే వెళ్ళాలి. ఇజ్రాయెల్ టూర్కి రావాలంటే కోనా షౌరి బాబు గారి ద్వారానే రావాలి. అవును, ఆమేన్. అవును, ఆమేన్. మళ్ళీ కూడా రావాలని నాకు ఉంది. దేవుడు నా కార్యాన్ని సఫలపరచును గాక.